కొరింథీ 14 అధ్యాయం చదువుదామండి. ప్రశ్నించండి. ఒకటి నుంచి 40 వరకు. ప్రేమ కలిగి ఇందుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరమును ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుతున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకును గాని ప్రవచించేవాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగుతాను. మీరందరూ భాషలతోనూ మాట్లాడవలనని కోరుతున్నాను గాని మీరు ప్రవచించవలనని మరి విశేషముగా కోరుతున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్తేనే గాని వానికంటే ప్రవచించేవాడు శ్రేయస్కుడు. సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుతూ నేను మీ యొక్కకు వచ్చి సత్యమును బయలుపరచవలనైనను జ్ఞానోపదేశము చేయవలనని అయినను ప్రవచింపవలనైనను బోధింపవలనైనను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి? పిల్లను ద్రోవి గాని వీణి గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములతో వేదము కలుగుతున్న ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగో తెలియను. మరియు బోర స్వచ్ఛముగా కానీ ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎప్పుడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగో తెలియను. మీరు గాలితో మాట్లాడుతున్నట్టుందరు. లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. ఎంతవరకు సగం వరకు 40 వరకు అన్నారు. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయడు. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనసు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు. గనుక నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడేలాగూ పలుకును. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నావు గాని ఎదుటివాని క్షేమాభివృద్ధి పొందడు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను, అందుకు దేవుని స్తుతించుడును. ఆయనను సంఘములు భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. సహోదరులారా చదవండి, నెక్స్ట్ మీరు చదవండి. ప్రగతి సిస్టర్ అంటే ప్రగతి సిస్టర్ చదవండి. సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు తన ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగునీయుడి. భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు
అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతులు చొప్పున మాట్లాడవలను. ఒకడు అర్థం చెప్పవలను. అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండవలను. కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకునవచ్చును. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును. తక్కిన వారు వివేచింపవలను. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల మొదటి వాడు మౌనముగా ఉండవలను. అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికీ కర్త కాడు. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలను. వారు లోబడి ఉండవలసినదే. కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రము చెప్పుచున్నది. వారు ఏమైనానో నేర్చుకునగోరిన ఎడల ఇంట తమ భర్తల నడగాలను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్ళినా మీ యొద్దకు మాత్రమే వచ్చినా ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధి అని అయినను తలంచుకున్న ఎడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి, గాని సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరగనీయుడి. సో ఇవాళ ప్రవచనము అను భాషలు అనే రెండు విషయాలను చూద్దామండి. నిన్నటి దిన ప్రవచనంలో ప్రవక్త ప్రవక్త అంటే ఏంటి అనేది ఇప్పుడు చదువుతాము. అదే విధంగా ప్రవచనం అనేది నిన్నటి దినాన్ని చూసాము. ప్రవచనము ఇద్దరు మాట్లాడారు. ఒకళ్ళు దేవుడు చెప్పిన మాటలే మాట్లాడారు, ఇంకొక వాళ్ళు వాళ్ళకి అబద్ధము చెప్పవలసిందిగా అబద్ధపు ఆత్మ వల్ల వచ్చింది కాబట్టి వాళ్ళు 400 మంది మాట్లాడింది కూడా చూసాము. సో ఇవాళ రెండు విషయాలు చూద్దాము. మొదటిది ప్రవచనము అంటే ఏంటి, రెండవది ప్రవచనానికి భాషలకి సంబంధం ఏంటి, అసలు భాషలు అంటే ఏంటి, ఈ రెండు విషయాలు చూద్దాం. మొదటి కొన్ని వచనాలు చదువుదామండి. మొదటి వచనము 14:1 అండి. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరమును ఆసక్తితో అపేక్షించుడి. మొదటిగా ఏదైనా సరే ఆత్మ వరాలు ఏదైనా సరే అవన్నిటి కూడా దేనితోటి మనం చేయాలి అంటే అది ప్రేమతోటండి. ప్రేమ లేకుండా మనము ఎన్ని మాట్లాడినా ఏమి చేసినా అది వ్యర్థం. ప్రేమ ఇంపార్టెంట్. అందుకనే అదే అధ్యాయంలో 14:2 ఉంది. 14:2 మనం ఆసక్తి కలిగి ఉండాలి, సంఘ నిర్మాణం కొరకు చేయాలి. కానీ ప్రతి దాంట్లో కూడా ఏముండాలి అనేది చూస్తే దాంట్లో ఉండాల్సిన ప్రేమ, దాని కొరకు ప్రయాసపడమని చెప్తున్నాడు. ప్రయాసపడటం చాలా ఇంపార్టెంట్. 1 తిమోతి 6:11 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడము. ఏం చేయాలండి నెట్టి కోసం కూడా ప్రయాసపడాలండి. దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క ఆత్మ ఫలాలు ఆత్మీయమైన వరాల్లో ఆ ప్రతి ఒక్క వరం ఇచ్చిన దానికి ప్రయాసపడాలి. కానీ దేనితోటి ప్రయాసపడాలి అంటే ప్రేమతోటి. ప్రేమ అనేది ఇంపార్టెంట్ థింగ్ అండి. నేను బోధించినా, మీరు విన్నా, మీరు భాషలతో మాట్లాడినా, మీరు ప్రవచించినా, అన్నిటికి సెంట్రాలిటీ ఉండాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా నేను ఎంత మాట్లాడినా, మీరు కూడా మీ యొక్క ఇచ్చిన గిఫ్ట్స్ మీరు వాడుకున్నా, అది సంఘం నిర్మాణానికి ఎటువంటి పరిస్థితి రాదు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే సంఘము నిర్మాణం జరగాలి, సంఘము క్షేమము అభివృద్ధి జరగాలి. క్షేమము అభివృద్ధి ఇంట్లో ఎప్పుడు జరిగిద్ది, కుటుంబంలో. ఆ కుటుంబంలో ముందుగా ప్రేమ ఉంటే
ఒకరి పట్ల ఒకరు ఆటోమేటికల్లీ అందరికి కూడా ఇల్లు బాగుపడాలి అని చెప్పి ఇంటి గురించే అందరి ఆలోచన ఉండిద్ది. అప్పుడు ఒకరికి ఒకరు విధేయులుగా ఉంటారు. అది లేకుండా ప్రేమ లేకుండా ఏదో తెచ్చిపెడేస్తున్నామని చెప్పేసి పెట్టేవారేమో అట్లాగా ఉంటూ తినేవారేమో ఇష్టం లేకుండా తింటా ఉంటే కుటుంబంలోనే అయిష్టంగా బ్రతుకుతారు. అట్లాగే సంఘంలో కూడా ప్రేమ లేకపోతే ఎన్ని ఆత్మవరాలు ఉన్నా అది వ్యర్థమే. 2 తిమోతి 2:22 నీవు యవనస్థుల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు. ఇక్కడ కూడా వెంటాడు మన ఎవరితోటి అంటే ప్రతి ఒక్కరు కాదు, ఎవరైతే ఆ విధంగా వెంటాడుతారో వారితో కలిసి యవని హెచ్చల నుంచి పారిపోమంటున్నాడు. ఇక్కడ ప్రయాసపడమంటున్నాడు, వెంటాడమంటున్నాడు పవిత్రమైన హృదయంతో అని. సో ఇక్కడ అన్నిటి కూడా మనం ఏం చూస్తున్నాం అంటే ప్రేమ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే దీని ముందు అధ్యాయము 1 కొరింథీయులు 13 ఆ ప్రేమ గురించి మాట్లాడటం జరిగింది. 13:1 మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడిని అయితే మ్రోగడి కంచును గణగణలాడి తాళమునే ఇందును. ప్రేమ లేకపోతే ఏమిటండి? మ్రోగడి కంచును గణగణలాడి తాళమునే ఇందును అంతే, ఒక ఏదో మాట్లాడాలన్న లైఫ్ లెక్స్ థింగ్ అనమాట. ఈ రెండు కూడా ఏం చూపిస్తుంది అంటే ఆ తాళము ఏదైతే బ్రాస్ కంచు గురించి ఎందుకు మాట్లాడారు అంటే ఆ రెండు కూడా దాంట్లో లివింగ్ లేదు, లైఫ్ లేదు. అది మోగుతుంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఎట్లయితే ధ్వని పుట్టిద్దో, నిర్జీవమైన వస్తువుల్ని కొట్టినా కూడా అది కూడా ధ్వని వచ్చింది, కానీ దానివల్ల శబ్దం వచ్చింది, కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? సేమ్ వే జీవం లేని దాన్ని అది వ్యర్థం అండి. మనం జీవం గురించి, జీవమైన సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు జీవం జీవం కావాలి. అది జీవమైనది, సంఘము జీవమైనది, ఆయన జీవం కలిగినది సంఘం. ఆ జీవానికి ఏం కావాలి? జీవమే కావాలి, మరణం అవసరం లేదు దానికి. ఆ ఒక ఎట్లా అంటే చెట్టుకి కావాల్సిన నీళ్లు, నీళ్ళలో జీవం ఉన్నది, చెట్టులోనూ జీవం ఉంది. ఆ చెట్టుకు కావాల్సింది జీవం వెళ్ళిన నీళ్లు మాత్రమే, ఇంకా ఇంకేది పడితే అది పోస్తుంది తీసుకోదు. అట్లాగే సంఘం కూడా కావాల్సింది ఏంటంటే ఆ ప్రేమ, ఎందుకంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ఆ ప్రేమను మాత్రమే ఇవ్వాలి. సో ఎన్నిట్లో కూడా ఏం చూపించాడంటే ప్రేమ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఆ అధ్యాయం మొత్తం కూడా చెప్తా ఉంది. అదే విషయాన్ని 16 నెక్స్ట్ అధ్యాయంలో కూడా 15:16, 16:4 కూడా చూడండి. 16:4 16:14 అండి, 1 కొరింథీయులు 16:14 మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రతి కార్యము కూడా దేంతో చేయాలండి? ప్రేమతో. ఇదే విషయాన్ని పేతుతోటి 2 పేతురు 1:7 భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. మొదటిగా భక్తి యందు సహోదర ప్రేమ. భక్తిలో ఏం కావాలి మొదటిగా? సహోదర ప్రేమ. సహోదర ప్రేమ ఏముండాలి? దయ. సహోదర ప్రేమలో ఏముండాలి? దయను అమర్చుకొనాలి. దయ ఉండాలా? ఏమని రాశారు ఒకసారి మళ్ళీ చెప్పరు? ఇంగ్లీష్ లో చదవరా? అదే కావాలి, మూల భాషే కావాలి. అంటే ప్రేమ లేకుండా అది డివైన్ లవ్ అనమాట, దైవికమైన ప్రేమ. అక్కడ ఎందుకని మూల భాషలో ప్రేమ అని రాశారు అంటే అది ఎవరి ప్రేమ? ప్రేమ. 1 యోహాను 4:8 చెప్తుంది. 4:8 ఏముందండి? 1 యోహాను 4:8
దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. దేవుడే ప్రేమ స్వరూపి, గాడ్ ఈజ్ లవ్ అంటాడు. దేవుడు అందుకని దేవుని యందు నిలిచి ఉన్నాడు, ఆయన ప్రేమ యందు కూడా నిలిచి ఉంటాడు అని అదే 1 యోహాను 4:16 చెప్తుంది. 4:16 1 యోహాను 4:16 మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. చదవండి, కంటిన్యూ చేయండి. ప్రేమ యందు నిలిచి ఉండి వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుని వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలాగనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండంతో కూడినది. భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. 21 వరకు ఆయనే మొదట మనలను ప్రేమించిన కనుక మనము ప్రేమించుతున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికి డగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. క్లియర్ గా చెప్పేశారు. సో ప్రేమ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దైవికమైన ప్రేమ ఏదైతే మూల భాషలో ప్రేమ అని రాయబడిందో ఆ ప్రేమ ఎవరైపోయానా దేవుడు. సో ఆ దైవికమైన ప్రేమతోటి ప్రవచనం చేసినా, భాషలు మాట్లాడినా, ఏ పరిచర్య చేసినా, ఆత్మ యొక్క వరాలు వాడినా, ఆ కన్నిట్లో కూడా కేంద్ర బిందువు ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా ఏం చేసినా అది వ్యర్థం అని చెప్తున్నాడు. సో అదే చెప్తున్నాడు. ప్రవచనము గురించి చాలా ప్రాముఖ్యంగా మాట్లాడతాడు. ఇదే ప్రవచనం గురించి ఇలా మనం చూస్తున్నప్పుడు ప్రవచనము ఎవరెవరు చేయొచ్చు, ప్రవచనము ఎట్లా చేయాలి? 1 కొరింథీ 11:4 ఏ పురుషుడు తల మీద ముసుకు వేసుకుని ప్రార్థన చేయనో లేక ప్రవచించినో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుకు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించినో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఎలాగనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్లుగానే ఇందును. స్త్రీ ముసుకు వేసుకొని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనగలను. కత్తిరించుకొనటి ఏనేను క్షౌరము చేయించుకున్నట్టు ఏనేను స్త్రీకి అవమానం అయితే ఆమె ముసుకు తీసి వేసుకొనగలను. పురుషుడైతే దేవుని పోలికయు హిందునై ఉన్నాడు గనుక తల మీద ముసుకు వేసుకొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమే అన్నది. చాలండి, ఇక్కడ ప్రవచనము చేసుకునేటప్పుడు ఎట్లా చెయ్యాలి అనే దానికి ఉదాహరణగా చెప్పారు. ముసుకు పురుషుడు వేసుకోకూడదు, స్త్రీ వేసుకొని ఉండాలి. ప్రవచనం చేయొచ్చా లేదా సహోదరి? సహోదరులు ప్రవచనం చేయొచ్చా లేదండి? ప్రార్థన చేయొచ్చు, ప్రవచించు, కానీ అధికారంగా బోధించడానికి లేదు. అంటే మాట్లాడొచ్చు, బోధకి మాటల్లోనే అధికారంగా మాట్లాడితే అది బోధ అంటారు. మాటలోనే అనుభవేద్యంగా అనుభవించింది చెప్పటం అంటే ప్రవచనము అంటారు. బోధ వేరు, బోధ అంటే ఏదో వేరే వాడికి చెప్పటం, అది వాక్యాన్ని చెప్పటము, అధికార పూర్వకంగా దేవుడిచ్చిన అధికారంతో చెప్పటం, కానీ దాని బోధ అంటారు. ఆ బోధ ప్రవచనాన్ని రెండింటిని మిక్స్ చేయకూడదు. మనం ఆదివారం పూట చేయాల్సింది బోధ కాదు. నేను చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేసింది, నాకు బాధ కలిగింది ఏంటి అంటే ప్రవచనం యొక్క మాటకే అర్థం తెలియక చాలా మంది, నాకు కూడా స్టార్టింగ్ లో నేను అంతే చేసేవాడిని. ఏం చేస్తానంటే నాకు మొదటి రోజు ఇది, రెండో రోజు ఇది, నాలుగో రోజు ఇది, 6 రోజులు చదివినంత కూడా బట్టి అక్కడ చెప్పేటం. అది కాదు ప్రవచనం అంటే. ప్రవచనం అంటే ఒక్కొక్కసారి దేవుడు అప్పుడప్పుడు చెప్పి మాట్లాడతాడు మనతోటి. ఆ మాట్లాడిన దాన్ని బెస్ట్ థింగ్ ని సంఘానికి మనం చెప్పటం, సంఘానికి ఇవ్వటం. అది నేను అనుభవేద్యంగా అనుభవించాను, నా దేవుడు నాతో ఇదిగా ఈ మాటతో నాతో మాట్లాడాడు, నన్ను బలపరచడని చెప్పటం. అట్లా కాకుండా 6 రోజులు నేను చదివాను, మీరు చదివారా లేదా అని చెప్పేసి మీరు చూసుకోండి అన్నట్టుగా ఎదుటి వాడి కోసం చదవటం కాదు, లేకపోతే ఎదుటి వాడిని విమర్శించడానికి కోసం చదవటం కాదు.
ఎదుటి వాడిని విమర్శించటం కొరకు మాట్లాడటం కూడా కాదు. ప్రవచనము అంటే అనుభవేద్యంగా దేవుడు మనతో మాట్లాడిన మాటని, 6 దినాలు మనతో మాట్లాడిన మాటని, శ్రేష్టమైన మాటని, ఒక్క మాటని సంఘం దగ్గర తీసుకెళ్లి అక్కడ పెడతాం. అది ఏదైనా ఏదైనా సరే దాంట్లో అనుభవం ఉండాలి. అనుభవేద్యంగా దాంట్లో ఏం చెప్పారు అంటే స్త్రీలు ముసుగు వేసుకోవాలి అన్నారు. స్త్రీలు ముసుగు వేసుకోకపోతే ఏమైద్ది? ఉండేది చదవరా 7వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం 15 వరకు చదువుదాం. 11:7 11:7-15 వరకు అండి. పురుషుడైతే దేవుని పోలియు మహిమయునై ఉన్నాడు, కనుక వేసుకోకూడదు. కాని స్త్రీ పురుషునికి మహిమై ఉన్నది. ఆలయనగా స్త్రీ పురుషుడి నుండి కదలదు, కానీ పురుషుడు స్త్రీని కదలలేదు. మరియు స్త్రీ పురుషుడు కొడతే గాని పురుషుడు స్త్రీలకు సృష్టించబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవచ్చు. అయితే ప్రభువు నందు స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషునికి వేరుగా స్త్రీ. స్త్రీ పురుషుని ఎలాగూ కలిగిన అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగిన దాని సమస్తమైనవి దేవుడి మూలముగా కలిగింది. చదవండి 15 వరకు చదవరా. హలో, వాయిస్ కట్ అవుతున్నట్టుగా సిస్టర్ది, వేరే వాళ్ళు చదువుతారా? అవునండి. ఇందువలన దేవదూతల బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉంచగలను. అయితే ప్రభువు నందు స్త్రీకి వేరుగా పురుషుడు లేదు, పురుషుడికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుడి నుండి ఎలాగ కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగాను. దాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకొనిది, స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగిన పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున్నట అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైడ చెంగుగా ఇవ్వబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నటకు ఆమెకు గణము. ఇక్కడ 10వ వచనం చదవండి, 11:10. ఇందువలన దేవదూతలు బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను. ఎవరు వలన? మళ్ళీ చదువురా. దేవదూతలు బట్టి స్త్రీకి, దేవదూతలు బట్టి స్త్రీకి తల మీద అధికార సూచన ఉండవలను. దేవదూతలకి స్త్రీకి సంబంధం ఏంటి? ఎహెస్కేలు 1:3:16 చదువు. ఆదికాండము 3:16. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును. అతడు నిన్ను ఏలినని చెప్పాను. ఏం చేస్తారండి? భర్త ఏలుతాడు, తన మీద ఏలుతాడు అని చెప్పి చెప్పేస్తాడు. ఏలటం అనేది భర్త చేస్తాడు. సో అధికారం అనేది భర్తకి ఇచ్చాడు. తర్వాత 24:65 ఆదికాండము. మనలను ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనిషి ఎవరని దాసుని అడుగ్గా అతడు, ఇతడు నా యజమానుడు అని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకునేను. ఎవరండి? రెబ్కా. ఇమిడియట్లీ ముసుగు వేసుకునేది. 1 తిమోతి 2:11. 1 తిమోతి 2:11. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. ఏం చేయాలి? మౌనముగా ఉండవలెను, సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. విధేయతతో నేర్చుకోవాలి.
అయితే దాని కంటి చేస్తారు కొద్ది చదవండి ఏంటండి పన్నెండు వరకు చదవండి పన్నెండు స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయటకైనను ఆమెకు సెలవియ్యను సెలవు ఇవ్వలేదు సో క్లియర్ గా ఈ అన్నిట్లో ఏం చేస్తున్నాం అంటే అథారిటీ ఎవరికి ఇచ్చారు పురుషుడికి ఇచ్చాడు పురుషుడికి ఇచ్చాడు స్త్రీ తన క్రింద ఉండి నేర్చుకోవాల్సిందే తనకు అనుకూలంగా ఉండి అయితే అది చెప్తూ కింద ఏం చెప్పారంటే ఒకటో కొరంతి 11:10 అధికారం గురించి చెప్తా ఉన్నాడు ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుదాం 11:10 ఒకటో కొరంతి 11:10 ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను ఇందువలన దేవదూతలను బట్టి ఇందువలన సో అక్కడ ఏం జరిగింది అనేది ఇవాళ చూద్దాము సో దాంట్లో ఆ ఎహెస్కేలు 28:13-18 28:13-18 28:13-18 దేవుని తోట అవి ఏదేనలో నీ ఉంటివి మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి సిలిమాని రాయి మరకటము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున పిల్లన బ్రోవులు వాయించు వాళ్ళను నీకు సిద్ధమైరి అభిషేకము నందిన చెరువువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి అందుకు నేను నిన్ను నియమించు తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి కాల్చిన రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమించబడిన దినం మొదలుకొని పాపము నీ ఎందుకు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటుంది అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం చేయించుకొని పాపము చేసి వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న చెరువు కాలుచున్న రాళ్ల మధ్యను నీవెక్కనో సంచరింపవు నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి కావున నేను నిన్ను నేలను పడవేసేదను రాజును చూచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగు చేసుకుని విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థానములను చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను అది నేను కాల్చిలేను జనులందరూ చూస్తుండగా దేశం మీద నేను బూడిదగా చేసేదను జనుల్లో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు నీవు గొప్పగా నాశనమే భీతికి కారణముగా ఉండు ఎవరి గురించి మాట్లాడుతుంది ఇదంతా సాతాను లూసిఫర్ గురించి అండి కిరోబు గురించి ఏ కిరోబు అయితే తర్వాత లూసిఫర్ గా మారాడో ఆ కిరోబు గురించే మాట్లాడుతున్నాడు ఎందుకు దేవదూత గురించి మాట్లాడాల్సి వచ్చింది అంటే 11:10 అదే దేవదూత గురించి మాట్లాడాల్సి వచ్చింది ఏషియా 14:12-15 ఏషియా 14:12-15 తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడుతీవి జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశంలో ఎక్కుపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించును ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీద చెక్కేదను మహోన్నతుడితో నేను సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటుంది కదా నీ పాతాలున్న నరకంలో ఒక మూలకు త్రోయబడితివే ఎంతో క్లియర్ గా ఏ విధంగా దానికి తీర్పు తీర్చబడిందో చదువుతున్నాం 25:41 మత్తయి సువార్త 25:41 అప్పుడైనా ఎడం వైపున ఉండి వారిని చూసి శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును శుద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఏం చదువుతున్నామంటే 11:10 చదివినమాట మళ్ళీ ఒకసారి చదువుదాం 11:10 ఏముంది పదకొండు పది అండి
ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. ఇందువలన అని ఎందుకు చెప్పాడు అంటే పైన ఏమన్నా సరే భర్తలు భార్యకి ఏమయ్యారు, శిరస్సు అయ్యారు. శిరస్సు మీద ముసుగు వేసుకోవటం అంటే అర్థం ఏంటి? ముసుగు ఏం చూపిస్తుంది? ఏం చూపిస్తుంది అంటే విధేయత. ముసుగు వేసుకోవటం అనేది విధేయత. మొదటిది ముసుగు అనేది బాహ్య సంబంధమైనది, విధేయత అనేది అంతర్ సంబంధమైనది. బాప్తిజం అనేది బాహ్య సంబంధమైనది, విశ్వాసము లోపల సంబంధమైనది. అంటే లోపల లేకుండా మనం బయట చేయము, బయట చేసినా లోపల చేయాలనేది ఏమి ఉండదు, కానీ బయట ఉండాలి లోపల ఉండాలి. ఇది చెప్తుంది అక్కడ. మొదటిగా ఏంటి అంటే ఈ యొక్క దేవదూతల గురించి ఎందుకు మాట్లాడాల్సింది అంటే దేవదూతలకి, దేవదూతలు ఏమై ఉన్నారు అంటే దేవుని ద్వారా చేయబడిన వారు, అంటే సృష్టి అయి ఉన్నాయి. సృష్టి సృష్టికర్త యొక్క స్థానాన్ని కూర్చోవాలని చూస్తుంది. దేవునికి విధేయతగా ఉండాల్సిన చోట అవిధేయతగా మారింది, రెబెలియస్ నేచర్ ని చూపించింది. దేవతకి, దేవుడికి ఎంతో ఇష్టమైనదే ఆ లూసిఫర్, ఆ ఒక దేవదూత. దాని తర్వాత మనం చూసాం ఏ విధంగా అది మారిందో, ఏ విధంగా దేవునికి విధేయరాలుగా ఉండాల్సింది పోయి అవిధేయత చూపించిందో, శిరస్సు స్థానంలో అంటే దేవుని స్థానంలో కూర్చుందామని ట్రై చేసిందో, దానికి ప్రతిఫలంగా దేవుడు ఏం చేస్తాడో మనం చూసాం. స్త్రీ గురించి ఎంత మాట్లాడటం జరిగింది అంటే భార్యకి భర్త శిరస్సు అయి ఉన్నాడు. ఛాయే అనుకోవాలి, ఛాయే భర్త, ఛాయే భార్య, ఛాయే. యాక్చువల్లీ ఇద్దరు భర్త భార్యలు కూడా దేవుని దృష్టిలో ఎవరు, ఇద్దరు కూడా సంఘమై ఉన్నారు. సంఘం ఏమై ఉన్నది? స్త్రీ అయి ఉన్నది. సో ఆల్టుగెదర్ భర్త కూడా స్త్రీయే, భార్య కూడా స్త్రీయే దేవుని దృష్టిలో. కానీ భర్తను ఏం చూపించాడు? ఒక చిహ్నంగా చూపించాడు, క్రీస్తుగా చూపించాడు. మరి భార్య దేన్ని చూపిస్తుంది? సంఘాన్ని చూపిస్తుంది. సో సంఘం ఏమై ఉండాలి? క్రీస్తుకి విధేయ ఉండాలి, విధేయత అయి ఉండాలి. అట్లాగే భార్యలు భర్తలకి విధేయులై ఉండాలి. దాని కొరకు ఒక చిహ్నంగా చూపించారు. చిహ్నమే కదా అనుకోవచ్చు, కానీ చిహ్నం చాలా ఇంపార్టెంట్. రొట్టె విషయం, రొట్టె అది ఏం చూపిస్తుంది? ఆ చిహ్నమే అండి, ఐదు చిహ్నాలే. ఆ చిహ్నమే కదా నిజంగా రొట్టె అంటే దేవుని శరీరమా? లేదు, చిహ్నంగా పెట్టుకున్నాం అంతే. కానీ చిహ్నం చాలా ఇంపార్టెంట్, దాని ఎంతో పరిశుద్ధ చూపే, దాని యొక్క ఔన్నత్యాన్ని మనం పాటించాలి. అదేవిధంగా ముసుగు కూడా అంతే ఇంపార్టెంట్. ప్రవచనం చేయాలా లేదా? మొదటిగా ప్రవచించాలి. ఆ ప్రవచనంలో ఏముండకూడదు? అధికారం ఉండకూడదు. చాలా 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 ఇంపార్టెంట్ అండి. అధికారంతో మాట్లాడకూడదు ప్రవచించే ఏ వ్యక్తి అయినా సరే. అది స్త్రీయే కాదు, పురుషుడు కూడా ప్రవచిస్తాడు, అధికార పూర్వకంగా మాట్లాడతానే లేదు. సో ఇక్కడ ఏం చూస్తున్నాము అంటే పర్టికులర్లీ స్త్రీల విషయంలో వాళ్ళు ఏం చేయాలి? భర్తలకు లోబడి భర్త యొక్క అధికారం క్రింద ఉండి వాళ్ళు మాట్లాడాలి. అట్లాగే ఇక్కడ అట్లా ఉండకపోతే ఏమైంది అని చెప్పటానికి ఆ ఒక దేవదూతల గురించి చెప్పాల్సింది వచ్చింది. దేవదూతలు ఏం చేశారు? ఏం చేసిందండి? ఇందా చదివారు కదా ఎహెస్కేల్ యెషయాలో, దేవుని మాటకి అవిధేయులై సొంతగా వాళ్ళు, సొంతగా లూసిఫర్ ఏం చేశాడంటే దేవుని స్థానాన్ని దొంగిలించేద్దాం అనుకున్నాడు. గర్వించాడు, గర్వించాడు. చివరికి ఏమైంది? పతనం అయిపోయాడు. అందుకనే మనకు తెలుసు ఎవరు పడిపోయారు, ఆదం పడిపోయా, అవ్వ పడిపోయిందంటే అవ్వే పడిపోయింది అని చెప్తారు. అసలు ఆ అవ్వ ఎక్కడ ఉండాలి? అవ్వకి ఏం పని వేరే చోట, వేరే చోట బయట తిరగాల్సిన పని ఏంటి? ఉండాలి. ఆమె అక్కడ లేదు కాబట్టి, బయటకు వెళ్ళింది కాబట్టి సాధారణకి అవకాశం వచ్చింది. అందుకని ఒక చోట రాయబడి ఉండేది సహోదరులు, స్త్రీలు బలహీన ఘటాలని రాయబడింది. అంటే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు మీ అందరికి, దాని వాస్తవం అది. ఎప్పుడైనా సరే భర్త అయినా దేవునికి, అదే విధంగా భర్తలకి విధేయులుగానే ఉండాలి. అట్లాగే భర్తలు కూడా సపరేట్ అవ్వమని చెప్పట్లేదు, భర్తలు కూడా భార్యతోటే ఉండాలి, ఒంటరిగా ఉండకూడదు. కానీ మెయిన్ థింగ్ భార్యలు భర్తకి ఎప్పుడు కూడా విధేయత కలిగి చూపి ఉండాలి. ఇక్కడ అదే చూపిస్తుంది, ప్రవచనం చేయొద్దని కాదు, ప్రవచనం చేయాలి కానీ అధికారంతో చేయకూడదు.
అధికారంతో చేయకూడదు. సో ఇదంతా కూడా కింద ఎంత దాని గురించే ఉంది. సో నేను అంత డీటెయిల్గా వెళ్ళను కానీ మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే అధికారాన్ని కలిగి మనం సహోదరులు మాట్లాడటానికి లేదు. అధికారంతో మాట్లాడేది ప్రవచనం కాదు, అధికారంతో కాదు మాట్లాడాల్సింది. ఉన్నది అనుభవేద్యంగా అనుభవించింది మాత్రమే మాట్లాడతాం అక్కడ, అందుకని అక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ యొక్క 1 కొరింథీ 11:7 దాని గురించి చెప్పటం జరిగింది. వెనక్కి వెళ్దాము, ఇందాక మనం చదువుతున్నట్టుగా 1 కొరింథీ ఎక్కడ ఉన్నాం, 14వ అధ్యాయంలో మనము ప్రవచనం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నారు. ఆ ప్రవచనం చేసేటప్పుడు ఎట్లా ఉండాలి? 12:10 అండి, 1 కొరింథీ 12:10. మరి ఒకనికి అద్భుత కార్యములను చేసి, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పి శక్తి అనుగ్రహించబడి ఉన్నది. 11 అయినప్పుడు వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పిన ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. మొదటిగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఇచ్చింది వ్యక్త, బ్రదరా, ఎల్డర్సా, సర్వింగ్ వన్సా, కోవర్కర్స్, ఎవరిచ్చింది? దేవుడు అందరికి ఇచ్చాడు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు గొప్ప? ప్రవచించేవాడు గొప్ప, భాషల యొక్క అర్థాలు చెప్పేవాడు గొప్ప, లేదు వేరే వేరే పనులు చేసే వాళ్ళు గొప్ప? ఎవరు గొప్ప అండి? బోధించేవాడు గొప్ప, తీసుకున్నవాడు గొప్ప కాదు, ఇచ్చినవాడు గొప్ప. తీసుకున్నవాడు ఎవరు గొప్ప కాదు కదండి. మీరు ఒకటి తీసుకోవచ్చు, నేను ఒకటి తీసుకోవచ్చు, ఇంకొకరు. అందుకని గొప్ప అనేది మనం ఎవరం కాము, దేవుడు మాత్రం గొప్ప. రెండోది ఏం చూపిస్తుందంటే, నాకు ఒకవేళ బోధించడం ఇచ్చారనుకోండి, మీకు ఇంకోటి వేరేది ఇచ్చేవచ్చు. దేవుడు వేరే ఇస్తాడు, ప్రతి ఒక్కరికి ఒకటి ఇస్తాడు. సో దీంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, అందరికి ఇచ్చింది దేని కొరకు? సంఘం యొక్క క్షేమము అభివృద్ధి కొరకు, క్షేమము కొరకు, దాని యొక్క అభివృద్ధి కొరకే. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. అందరికి డిస్ట్రిబ్యూట్ చేసింది, సమానంగా డిస్ట్రిబ్యూట్ చేశాడు. అది పరిశుద్ధాత్మైన దేవుడు చెప్తున్నాడు. 13:2 అండి, 1 కొరింథీ 13:2. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. అన్నీ ఉన్నా ప్రేమ లేకపోతే అదంతా వ్యర్థమే. సరే, ప్రవచించేవాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. 1 కొరింథీ 14:3-6 చదువుదాం. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలిగినట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాను గాని, ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుతున్నాను గాని, మీరు ప్రవచింపవలనని మరీ విశేషంగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొంది నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వాని కంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు. ఎంతో క్లియర్ గా 6 వరకు చదవరండి. సహోదరులారా, ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ అద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను, జ్ఞానోపదేశము చేయవలనని అయినను, ప్రవచింపవలనని బోధింపవలనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి? ఎంతో క్లియర్ గా ఎన్నిటి కేంద్ర బిందువు ఏంటండి? ప్రవచనము. ఏం జరుగుతుంది ప్రవచనము అంటే, ప్రభువు దగ్గర నుంచి ప్రభువు కొరకు నిలబడి మాట్లాడటము, ప్రభువునే మాట్లాడటము, ప్రభువునే, క్రీస్తునే ఎదుటి వారికి సరఫరా చేయటము. ప్రభు ఈ దేవుని యొక్క మాటలు దైవికమైన జీవాన్ని మనం ఇచ్చేటప్పుడు ఆ అన్నిట్లో కూడా ఏముండాలి? ప్రేమ అనేది చాలా కీలకమైనది. ప్రేమ లేకుండా ఏమి చేసినా అది వ్యర్థము. అందుకని అన్ని వరాల్లో గొప్ప వరం ఏంటి అంటే అది ప్రేమ. ఏ వరమైనా కలిగి, సారీ, ఏ వరమైనా ఉన్నా ఆ వరంలో ఏముండాలి అంటే ప్రేమ కొరకు మనం చాలా ప్రయాసపడాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ దీంట్లో కావాల్సిందండి ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అయి ఉన్నది. సో ఇక్కడ ప్రవచించేటప్పుడు ఏమి చేస్తున్నాడు ఆ వ్యక్తి అని చెప్తే, ఆయన ఏం చేస్తాడండి? 3లో ఏమని రాయబడింది? ఆ వ్యక్తి ప్రవచించినప్పుడు ఏం చేస్తున్నాడు? 14:3
ఒకటో కొరంతి 14:3 అండి. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మనుషులతో మాట్లాడుతున్నాడు. సో క్లియర్ గా రాయబడింది ఏంటంటే, ప్రవచించేవాడు సంఘం యొక్క క్షేమాభివృద్ధి చేస్తాడు, బిల్డింగ్ చేస్తాడు, క్షేమము దాని యొక్క అభివృద్ధి కొరకు. ఇంగ్లీష్ లో ఏం రాయబడింది ఒకసారి ఇంగ్లీష్ లో చదవరా ప్రగతి సిస్టర్? 1 కొరింథీయులు 14:3. హలో, ఉన్నారా ప్రగతి సిస్టర్ లేరా? ఓకే, చదవండి ఎవరో ఒకరు. 14:3 అండి. 14:3 క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలిగినట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాను గాని ప్రవచించేవాడు సంగమనకు క్షేమాభివృద్ధి కలుగుజేయను. మొదటిగా అందరూ భాషతో మాట్లాడవాలని కోరుతున్నాను గాని మీరు ప్రవచించవాలని మరీ విశేషముగా కోరుతున్నాను. మొదటిగా ఇక్కడ క్షేమము అభివృద్ధి అని చెప్పాడు. ఇంగ్లీష్ చదువుతానండి. He who prophesizes speaks building up and encouragement and consolation to men అంటాడు. అంటే హెచ్చరిక అని తెలుగులో రాయబడిందండి, అందుకని ఇంగ్లీష్ చదవమన్నాను. హెచ్చరిక అనేది మాట ఉంది అక్కడ, దాంట్లో ఏముంది అంటే కన్సోలేషన్ అంటారు. కన్సోలేషన్ అంటే ఏంటి? ఒకరిని ఓదార్చడం. ఒకరు అక్కడికి వచ్చినప్పుడు, సంఘంలో వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఏం కావాలి? ఆల్రెడీ కుటుంబాల్లో పరిస్థితుల ద్వారా వారు చితికిపోయి ఉంటారు, వాళ్ళకి ఆదరణ కావాలి, ఓదార్పు కావాలి, ఆదరణ, ఆ కన్సోలింగ్ చేయాలి. అందుకని ప్రవచనం అనేది ఏం చేసిద్ది? నిర్మాణం జరిగింది. ఎట్లా నిర్మాణము? మొదటిగా బిల్డ్ చేసేది, అంటే డిస్ట్రక్షన్ కాదు, అది బిల్డింగ్ అప్. అంటే దినదినానికి వృద్ధి జరిగింది. ఇవాళ ఒకవేళ 10 మంది ఉన్నారనుకోండి సంఘంలో, రేపు దినానికి ఎంత అవ్వాలి? కనీసం ఒక్కలేం పెరగాలి, 11. అట్లా పెరగకపోగా ఏమవుతుంది? 5, 2, 3, 1 అంటే ఏమవుతుంది? డిస్ట్రక్షన్ జరుగుతుంది. సంఘము వృద్ధి జరగాలి కానీ సంఘము దిగజారిపోకూడదు. సో అక్కడంతా కూడా మనం ఏం చూస్తున్నామంటే, క్షేమము అభివృద్ధి ఎప్పుడు జరిగింది? ఆ రెండిట్లో కూడా జరగాల్సింది ఏంటి అంటే, ఒకరి ఎంకరేజ్మెంట్ అండి. ఇంగ్లీష్ లో ఉండేది అంటే, బట్ హీ హూ ప్రొఫెసైజ్ స్పీక్స్ బిల్డింగ్ అప్ అండ్ ఎంకరేజ్మెంట్ అండ్ కన్సోలేషన్ టు మెన్ అన్నాడు. ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సహించటం, కన్సోలేషన్ అంటే ఏంటి అంటే ఏమన్నారు ఇందాక ఓదార్చటమా, ఆదరించటం, ఆదరించడం. సో నేను నాకు చిన్నప్పుడు నాకు చాలా మా ఇంట్లో జరిగిన కొన్ని గుర్తుండే, ఎవరైనా సహోదరులు మా ఇంటికి వస్తే అసలు దేవదూతలు మా ఇంటికి వచ్చినట్టు మేము అంత ఫీల్ అయిపోయేవాళ్ళం. వాళ్ళు రాగానే మేము అంత హడావుడి చేసి వాళ్ళకి అన్నాలు అన్ని పెట్టేవాళ్ళం. ఎందుకని? వారు వచ్చి ఏమిస్తున్నారు మాకు? వాళ్ళు రావటమే మా ఇంటికి దీవెన లాగా ఉంటుంది. వాళ్ళు వచ్చి దేవుని మాటలు 1-2 మాట్లాడినా అది మమ్మల్ని ఎంతో ఆదరించింది. అంటే సహోదరులు వస్తూ సహోదరులు ఒక్కలే రాట్లా, సహోదరులతో పాటు దేవుడు కూడా వస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అది ఏమవుద్ది మాకు? మనకి ఆదరణగా ఉంటుంది, ఆదరణ, మనల్ని ప్రోత్సహించడానికి. అందుకని ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి అని చెప్తా ఉంటాడు. సో ఇక్కడ ఏం చూస్తున్నావు అంటే, ప్రవచనం వల్ల ఏం జరుగుతుంది? నిర్మాణం జరుగుతుంది. నిర్మాణము వినాశనం కాదు, నిర్మాణం జరుగుతుంది. డిస్ట్రక్షన్ కాదు, కన్స్ట్రక్షన్. ఆ ఒక కన్స్ట్రక్షన్ ప్రాసెస్ లో ఏం జరగాలి? ప్రోత్సహించటం చేసుకోవటం జరగాలి, కానీ ఖండించటం జరగకూడదు. ప్రవచనము ఖండించటం కాదు, బోధ వేరు. బోధించేటప్పుడు మీరు దేవుడు ఏం చెప్తారు చెప్పండి, ఖండించుతారో ఏం చేస్తారో అదంతా మీ ఇష్టం. కానీ ప్రవచించేటప్పుడు జరగాల్సింది ఏంటండి? ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి.
ఈ రెండు ఏం చేసేది? సంఘ నిర్మాణం చేసింది. అంటే సంఘాన్ని నిర్మాణం చేసేది ఏంటి? అన్ని వరాల్లో ప్రవచనము. అందుకని ప్రవచన వరణము వరము చాలా గొప్పదని పౌలు చెప్తాడు. నేను భాషలు మాట్లాడటం కన్నా నాకు మీ అందరికన్నా భాషలు ఎక్కువ వచ్చు, ఆ భాషను మాట్లాడటం కన్నా నేను ప్రవచనానికి మొదటి ప్రయారిటీ ఇస్తానని చెప్తాడు. సో ప్రవచనం అంటే ఏంటో కూడా అక్కడ చెప్పాడు. ఏం చెప్పాడంటే ప్రవచనం అంటే అనుభవించిన దాన్ని మాట్లాడుతున్నానండి, అనుభవేద్యంగా మాట్లాడేదే ప్రవచనం. అందుకని అక్కడ ప్రవచనము సంఘం యొక్క నిర్మాణం జరిగింది అని అక్కడ చెప్తా ఉన్నాడు. సో అదే చెప్తూ మరి ప్రవచనానికి భాషలకి అసలు భాషలు అంటే ఏంటి అనేది ఒకసారి చూస్తే పైన రెండో వచనం చూద్దాం, 14:2. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు, మనుషుడు ఎవడనో గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మంలోని కలుగుతున్నాడు. సో ఇక్కడ ఏం చూస్తున్నాము అంటే వారు భాషలతోటి మాట్లాడుతున్నారని రాయబడి ఉంది. వారు మాట్లాడుతున్న భాషలు ఏవైతే ఉన్నాయో ఆ భాషలు ఏంటి అండి? 16:17 మార్కు సువార్త 16:17 అండి. అవునండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను, ఏమనగా నా నామంలో దయ్యాలను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. ఎవరైతే విశ్వసించారో వారందరికి ఏమిచ్చాడు దేవుడు? కొత్త భాషలు మాట్లాడుదురు. కొత్త భాషలు మాట్లాడటానికి, కొత్త భాషలు మాట్లాడటానికి దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు. ఇచ్చాడు. అదే విషయాన్ని అది చెప్పింది సువార్తలో చెప్పాడు, యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఈ మాట. అది నెరవేర్పు జరిగింది ఎక్కడ? అపొస్తల కార్యాలు 2:4. రెండో అధ్యాయము 4 8 వరకు చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దం కొలుగుగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడ్రి. అంతకందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలేయులు కారా, మళ్ళా ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడితే మనం వింటున్నాము, ఇదేమి? చదవమంటారు బ్రదరు? చదవండి. పార్దీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపటోనియా, యోధయా, కపదోసియా, పొంటు, ఆసియా, ఫ్రిజియా, పంపులియా, ఐగుప్తు అన్న దేశంలో అందరి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో ఎందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వింటున్నామని చెప్పుకోండి. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఏదేమగునో అని ఒకనతో అప్పుడు చెప్పుకుంది. కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసింది. చాలండి, అక్కడ ఏం జరుగుతుందండి? అందరూ భాషలతో మాట్లాడారా లేదా? మాట్లాడుతున్నారు. అంటే ఏదైతే మార్కు సువార్తలో చెప్పబడిందో అదే నెరవేర్ప జరిగింది. ఏంటి అంటే వీళ్ళందరూ భాషలతో మాట్లాడుతున్నారు. ఎవరు వీళ్ళు మాట్లాడిన వాళ్ళు? ఒకసారి 7 వచ్చిన చదవరా. ఇదిగో అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలేయులు కారా. ఎవరండి వీళ్ళు? గలిలేయులు. గలిలేయులకి అన్య భాషలు రావు. అవును. అన్య భాషలు అంటే ఏంటి? కింద చెప్పబడిన భాషలు. కింద చెప్పబడిన భాషలు ఏంటి? కింద చెప్పబడిన భాషలు అంటే వేరే వేరే ప్రాంతాల నుంచి, అన్యమైన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ స్థిరంగా ఉన్నవారు, వాళ్ళు దేవుని యొక్క ఆసక్తి కొద్ది వచ్చిన వీళ్ళు, వీళ్ళకి తెలిసిన భాష వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలిసిన భాషే మాట్లాడారు కానీ తెలియని అర్థరహితమైన భాష మాట్లాడలేదు. భాషకి ఒక అర్థం ఉంది, ఆ అర్థవంతమైన మాటలు మాట్లాడిందే భాష. ఇక్కడ భాషలు మాట్లాడారా లేదా? మాట్లాడారు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గలీలీకి వేరే భాషలు రావు.
గలలీలకి వారి ప్రాంతంలో ఉన్న ఆ హిబ్రూ భాష మాత్రమే వచ్చి, హిబ్రూ కూడా రాదు యాక్చువల్లీ వాళ్ళకి ఆ టైంలో. ఆ హిబ్రూ భాష ఎవరికి వచ్చాయంటే యాజకులు మాత్రమే వచ్చు. వాళ్ళు మాట్లాడేది అరామిక్ భాష మాట్లాడుకునేవాళ్ళు, సమరయ ప్రాంతంలో ఉన్న లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుకునేవాళ్ళు. కానీ వాళ్ళకి ఎన్ని భాషలు రావు. కానీ ఇక్కడ ఏం జరిగింది, సడన్ గా ఆ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ వారి మీద కుమ్మరించబడినప్పుడు వాళ్ళందరూ కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ ఏ భాషలు మాట్లాడారు, జనాలకు అర్థవంతమైన భాషే. అక్కడ అర్థమైంది. అందుకని వాళ్ళు, అరే మా అరబిక్ భాష మాట్లాడుతున్నారు ఏంటి, క్రిటేరియన్ భాష మాట్లాడుతున్నారు ఏంటి అని ఒకరికి ఒకరు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళు మొదటిది క్లారిటీ ఉండాలి, ఎందుకు ఇవన్నీ చదవాల్సి వచ్చింది అంటే అర్ధరహితమైన బోధలు ఆల్రెడీ మొదలైనవి. అబద్ధ ప్రవక్తలు మాట్లాడుతూనే కాదు, అబద్ధ బోధకులు కూడా మొదలయ్యారు. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారు, అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే ఏ దినాన్ని నుంచి, ఆ దినాన్ని నుంచే అన్య భాషలు అని చెప్పి ఆ భాషలకి అర్థం లేని భాషలతో మాట్లాడిస్తున్నారు జనాలతోటి. ఎప్పుడు, ఆ కాలం నుంచే, పౌలు రాస్తున్న కాలం నుంచే, ఆది అపోస్తుల కాలం నుంచి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. అది ఇప్పుడు కంటిన్యూ కూడా అవుతుంది. అందుకని అర్ధరహితమైనది కాదు భాష, ఎదుటి వాడికి అర్థమయ్యేది ఆ భాష. ఎదుటివాడికి అర్థమైతేనే భాష మాట్లాడాలి. సరే, ఎనీహో అక్కడ అది చెప్తా ఉన్నాడు. అదే విషయాన్ని అపోస్తుల కార్యాలు 10:46 చదువుదాం. విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూసి రుద్రాంతమంది యాలయంలో వారి భాషలతో మాట్లాడుతూ దేవుని గణపరుచుండగా వినిది. ఇందాక మనకు చూసింది ఎవరు అంటే యూదులు. ఇక్కడ వచ్చేసరికి అన్యులు కూడా మాట్లాడటం మొదలు పెట్టారు. అంటే అన్యజనులకు కూడా దేవుడు ఈ వరాన్ని ఇచ్చాడు. 19:6 అపొస్తల కార్యాలు. తరువాత పౌలు వారి మీద చేతులంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. అప్పుడు వారి భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టి వాళ్ళు ఏం చేశారండి, మాట్లాడటం మొదలు పెట్టారు. 1 కొరింథీయులు 12:28 మరియు 30 వరకు మొదట కొందరిని అపోస్తలు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిని గాను నియమించెను. నానా భాషలు మాట్లాడువారిని గాను నియమించెను. సో ఇవన్నీ కూడా వరాలు దేవుడు నిర్ణయించాడు. వాళ్ళకి ఒక గిఫ్ట్స్ ఇచ్చాడు. కొంతమందికి స్వస్థ వరాలు, కొంతమందికి సహాయం చేసే వరాలు, అడ్మినిస్ట్రేషన్ వరాలు, అట్లాగా దేవుడు కొంతమందికి అటువంటి వరాలు ఇచ్చారు. దాంట్లో ఒక వరం ఏంటి అంటే అన్య భాషలు మాట్లాడే వరము కూడా ఇచ్చాడు దేవుడు. అదే విషయాన్ని కంటిన్యూ చేయండి 30 వరకు. అందరూ అపోస్తలుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుతున్నారా, అందరూ ఆ భాషలు అర్థం చెప్పుతున్నారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుతున్నాను. క్లియర్ గా అందరికి అదే రాలేదు. అంటే అందరూ అపోస్తలు అయిపోవాలనుకోవటం కుదరదు. కొందరికి అపోస్తలు ఇచ్చాడు, కొంతమందిని ప్రవక్తలు చేశాడు, కొంతమందిని బోధకులు చేశాడు, కొంతమందిని నానా విధమైన పవర్స్ ఇచ్చాడు, కొంతమందికి హీలింగ్ పవర్ ఇచ్చాడు, కొంతమందికి భాషలు మాట్లాడేది ఇచ్చాడు, కొంతమందికి భాషల యొక్క అర్థాలు చెప్పేది ఇచ్చాడు. అంటే అందరికీ ఒకే వరం ఇవ్వలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాడు. దానన్నిటిని కూడా మనము అపేక్షించాలని చెప్పేసి అక్కడ చెప్తా ఉంది. ఇదే విషయాన్ని మనము ఇంకొక చోట చూడొచ్చు. 13:1 అండి, 1 కొరింథీయులు 13:1. దేవదత్తుల భాషలతోనూ నేను మాట్లాడాను, ప్రేమ లేని వాడినైతే మ్రోగిడి కంచును గణగణలాడు తాళమున ఉండును. ఎంతో క్లియర్ గా భాషలో నేను మాట్లాడగలుగుతాను అన్నాడు. ఆ భాషలు మాట్లాడినా దాంట్లో ప్రేమ లేకపోతే అది
వ్యర్థం అన్నాడు. ఎనిమిదో వచనం చదవండి, అదే 13:8. ప్రేమ శాశ్వత కాలం ముందును ప్రవచనములైనను నిరంతకం లగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరంతకం లగును. భాషలైనో ఏమైపోతుంది, అన్ని నిరర్థకమే. ప్రేమ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ భాష గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇందా చదివిన అపోస్తల కార్యాలు 2:4 వారికి ఒక్కొక్కరికి ఆ దేవుడు అక్కడ ఆత్మైన దేవుడు వారికి వరం ఇచ్చినట్టుగా ఒక్కొక్కరికి డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా చూసాము. దాని తర్వాత 6వ వచనంలో ఏముందండి, 2:6 అపోస్తల కార్యాలు 2:6 అన్ని రకాల భాష మాట్లాడారు అక్కడ. 2:6 ఒకసారి చదవరా. ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి తమ తమ స్వభాషతో. స్వభాష అంటే అక్కడ భాషకి అర్థం ఉందా లేదా? భాషకి అర్థం ఉంది. 8వ వచనం కూడా చదవండి. కేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకుంది. ఇక్కడ జరుగుతున్న మాటలన్నిటి కూడా జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని భాషల్లో అర్థమో ఉన్నది, అర్థం కాకుండా మాట్లాడేది ఏమీ లేదు. సో భాష యొక్క క్లారిటీ ముందు అర్థం అవ్వాలి. చాలా మందికి ఇది అర్థం కాకే ఇప్పటికే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అది ఏంది అంటే ఆ భాషకి ఒక అర్థం ఉంది. అర్థం కాకుండా ఆ కంచు వల్లే, ఆ కంచుడు మోగి వల్లే మాట్లాడటానికి లేదు. గాలితో, గాలి వల్లే మాట్లాడటానికి ఎట్లాగా యూస్ఫుల్ అయిద్దండి? అట్లాగే అందుకనే ఆ ఈ యొక్క 14వ అధ్యాయంలో పౌలు భాషకి ప్రవచనానికి కాంపిటీషన్ అయింది. యాక్చువల్లీ ఎందుకు మనం భాష గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే ఆ దినాల్లో అపోస్తలైన పౌలు రాస్తున్నప్పుడు కొరంతి సంఘానికి, కొరంతి సంఘంతో మాట్లాడుతున్నప్పుడు కొరంతి సంఘం ఎటువంటి సంఘం అండి? కొరంతి సంఘం ఎటువంటి సంఘం అండి? అప్పుడు ఈ కొరంతి సంఘం అంటే ఈ యొక్క ఆయన మాట్లాడాల్సిన ప్రవచనం గురించి అయితే ప్రవచనం గురించే మాట్లాడవచ్చు కదా, భాష గురించి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అనే ప్రశ్న ఒకటి వచ్చింది మనకి. ఇప్పుడు మీరు కూడా ఒక ప్రశ్న రావచ్చు, నాకు కూడా ఒక ప్రశ్న వచ్చింది. నేను మాట్లాడాల్సింది ప్రవచనం గురించి, కానీ భాషల గురించి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అంటే వాళ్ళు ఆ దినాల్లో కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్రవచనం కన్నా భాషల మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అనేది చూసినప్పుడు మనకు తెలిసిందా, చదివినట్టుగా మార్కు సువార్తలో యేసు ప్రభు వారు ఆల్రెడీ చెప్పారు, ఆయన ఆయన జీవించే ఆత్మగా వారు అందరిని ఊదిన తర్వాత వారు భాషల్లో మాట్లాడతారని, భాష ఆకు వరమై ఉన్నదని దేవుడు చెప్పాడు. కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయటం మొదలుపెట్టారు. భాషల్లో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది అక్కడ ఏమైంది అంటే విస్మయం జరుగుతూ ఉండేది. భాషల్లో మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అని చూస్తే పౌలు అంటాడు, నేను మీకన్నా ఎక్కువగా భాషలు మాట్లాడగలుగుతాను అంటున్నాడు. ఎక్కువగా నేను మాట్లాడగలుగుతాను అంటున్నాడు, దానివల్ల ప్రయోజనం ఏంటి? ఎందుకు నీ భాషల గురించి అపోస్తలైన పౌలు కొరంతి సంఘంతో చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటే కొరంతి సంఘం అంతా కూడా జ్ఞానయుక్తమైన సంఘము. ఈ జ్ఞానాన్ని సంపాదించుకునే సంఘము ఏం చేస్తుంది అంటే బయట భౌతిక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటూ అది దైవికమైన జ్ఞానంగా వారు ప్రొజెక్ట్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఆ విధమైన స్థితిలో ఉన్నారు కాబట్టి పౌలు ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఏమేం మాట్లాడేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రవచనం గురించి ఎక్కువ ఎంఫసిస్ చేయటానికి కొరకే భాషలు ఏమై ఉన్నది, ఎట్లా ఉండాలని చెప్పాడు, భాషలు ఏ విధంగా మాట్లాడాలి అని చెప్తా వచ్చాడు. ఒకసారి చదువుదామండి, అది కంటిన్యూ చేద్దాం. మా 1 కొరింథీ 14వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం 10 వరకు చదువుదామండి.
మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుతున్నాను గాని మీరు ప్రవచించవలనని మరీ విశేషంగా కోరుతున్నాను. సంఘం క్షేమాభివృద్ధి పొందినప్పుడు భాషలతో మాట్లాడేవాడు అర్థం చెప్తేనే గాని వానికంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు. ఏం జరగాలి ఏం జరగాలండి? భాష భాష అర్థం చెప్పేవాడు అయితేనే అది ప్రవచించడం శ్రేష్ఠం. ఇప్పుడు నాకు హిందీ వచ్చు, ఒకవేళ మీకు కూడా హిందీ వస్తే నలుగురికి, మన నలుగురికి ప్రాబ్లం లేదు, అందరికి లేదు. నాకు ఒకటికి వచ్చు, మీకు ఎవరికి రాదు అనుకోండి, నేను మాట్లాడితే మీకు ఎట్లా ఉండిద్ది అది భాష? అన్య భాషగా ఉండిద్దండి. అది భాషే కానీ మీకు అర్థం కావట్లేదు కదా. మీకు అర్థం అవ్వాలి అంటే మొదటగా నేను మీకు తెలుగులో మాట్లాడాలి. నాకు తెలుగు రాదు అనుకోండి, తర్జుమా చేసే వ్యక్తి ఒక ఆయన ఉండాలి. నేను మాట్లాడే భాషకి తర్జుమా చేస్తే మీరు ఆమెను అనగలుగుతారు, లేకపోతే మీకు అర్థం కాదు కదా. అందుకని ఆ దినాల్లో ఏం జరిగింది అంటే ఈ కొరంతీ సంఘంలో ఉన్న వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించడానికి అనేకమైన భాషలు నేర్చుకునేవాళ్ళు. వాళ్ళు అనేకమైన భాషలు నేర్చుకుని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నాకు ఈ భాష వచ్చు నాకు ఈ భాష వచ్చు అని. ఎక్కువ భాషలు తెలిసిన వాడు ఎట్లా ఉండేవాడు? ఎక్కువ జ్ఞానయుక్తంగా ఉండేవాడు. అంటే వాళ్ళు ఏం చేసేవారు ఈ భాషలన్నీ ఎందుకు నేర్చుకునేవాళ్ళు? నీకన్నా నాకు ఎక్కువ వచ్చని చూపించుకుంటానని చెప్పుకునేవాడు. యాక్చువల్లీ భాషలు లేవా అంటే ఉండే. ఎప్పుడైతే దేవుడు ఆత్మ కుమ్మరించబడిద్దో అప్పుడు ఆ భాషలు మాట్లాడారు గలలీలు. అది లేదంటానికి లేదు, కానీ ఆ భాషల వల్ల లాభం ఏంటి, సంఘానికి లాభం ఏంటి? వ్యక్తిగతంగా నీకు లాభం ఉండొచ్చు. వ్యక్తిగతంగా మనకి, నాకు హిందీ వచ్చు కాబట్టి నాకు చాలా మంది హిందీ బ్రదర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో నేను హిందీలో మాట్లాడటానికి నాకు అవకాశం ఉంది. వేరే వాళ్ళందరూ కూడా వాళ్ళ పాపం వాళ్ళకి అవకాశం ఉండకపోవచ్చు, వారు నాతో ఎక్కువ ఫ్రీగా ఉండేవాళ్ళు, వేరే బ్రదర్స్తో ఉండరు. సో ఆ విధంగా నేను ఆ బ్రదర్స్తో ఎక్కువ మాట్లాడుతాను, నాకు అవకాశం ఉండేది. అదే విధంగా నాకు ఏ భాష, కన్నడ వచ్చు. సో కన్నడ వచ్చు కాబట్టి నేను కన్నడ వాళ్ళతో బాగా క్లోజ్గా ఉండాలి. సో నాకు చాలా మంది అంటే చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు చాలా మంది, కానీ నాతో పాటు ఉన్న వాళ్ళకి ఆ బెనిఫిట్స్ లేవు. ఎందుకని, నాకు వచ్చు కాబట్టి నాకు అది యూస్ఫుల్ అయింది. కానీ ఏదైనా సరే సంఘానికి యూస్ఫుల్ ఏమేమి ఉంది? సంఘంకి యూస్ఫుల్ ఏమో అవునా? నేను లేకపోతే అక్కడ సంఘంలో ఏం జరిగేది కాదు ఆ టైంలో. నేను ఒకళ్ళు ఇంటర్ప్రిటేటర్ నేను లేకపోతే, ఆ ట్రాన్స్లేటర్గా నేను లేకపోతే, ఆ హిందీ బ్రదర్స్ వచ్చి కూర్చునేవాళ్ళు, ఈ తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ హిందీ చెప్పేది వీళ్ళకి కాదు, తెలుగు చెప్పేది వాళ్ళకి అర్థమయ్యేది కాదు. దానివల్ల వాళ్ళు నష్టపోయారు చాలా మంది. హిందీ బ్రదర్స్ వచ్చారు ఇక్కడ మాకు ఐస్ క్రీమ్ అమ్ముకునే బ్రదర్స్, మాకు సంఘంలో వచ్చేవాళ్ళు. ఆ బ్రదర్స్ వాళ్ళు అనుభవించిన దాన్ని నాతో పంచుకున్న మాటలు ఇవి. అంటే నాకు వ్యక్తిగతంగా యూస్ఫుల్ అవ్వచ్చేమో, కానీ ఒకవేళ నేను దాన్ని కూడా సంఘానికి వాడొచ్చు. కానీ భాషలు మాట్లాడటం కన్నా మొట్టమొదటిగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ప్రవచించడం చాలా భాష నాకు ఇంపార్టెంట్, నాకు వ్యక్తిగతంగా ఇంపార్టెంట్, నన్ను బలపరిచేది. కానీ సంఘానికి అది అంత బెనిఫిషియల్ కాదు అది చెప్పడానికి అక్కడ చెప్తా ఉన్నాడు. చదవండి సిస్టర్, కంటిన్యూ చేయండి. సహోదరులారా ఆలోచించి భాషలతో మాట్లాడుచు నేనే మీ ఎద్దకు వచ్చి సత్యములు బయలుపరచవలనని అయినను, జ్ఞానోపదేశం చేయవలనని అయినను, ప్రవచింపవలనని అయినను, బోధింపవలనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి? పిల్లని గ్రోవి గాని వీణే గాని విద్యా వస్తువులు దాని మీద దాన్ని నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగ తెలియను? మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడో సిద్ధమవును, యుద్ధమునకు ఎవడో సిద్ధపడును. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే గాని పలికినది ఎలాగ తెలియను? మీరు గాలితో మాట్లాడుచున్నట్లుందరు లోకమంది ఎన్నో గాలితో మాట్లాడుచున్నట్లుందరు లోకమంది ఎన్నో విడుదలకు భాషలు ఉన్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదే ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండా అలా మాట్లాడడానికి నేను పరదేశినిగా ఉండును, మాట్లాడేవాడు నాకు పరదేశిగా ఉండును. క్లియర్ గా ఏం చెప్తున్నాడంటే ఆ ఒక దినాల్లో జరుగుతున్న సంఘటన జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటి అని చూస్తే వారందరూ కూడా భాషల్లో మాట్లాడుతున్నాము అని చెప్తూ అర్ధరహితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే గాలితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అందుకని అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ భాషకి అర్థం లేదు వాళ్ళు మాట్లాడే మాటలు. దానికి ఉదాహరణ చెప్తానికి వరకు పౌలు అంటాడు 6వ వచనంలో, నేను ఇవన్నీ చేద్దాం అనుకున్నా కూడా ఒకవేళ నేను ఇఫ్ ఐ కమ్ టు యూ స్పీకింగ్ ఇన్ టంగ్స్
వాట్ విల్ ప్రాఫిట్ యు? నేను మాట్లాడే ప్రతి ఒక్క మాటలో అర్థం లేకపోతే దానివల్ల యూజ్ ఏంటి? యాక్చువల్లీ పౌలు పౌలు అరబిక్ ప్రాంతంలో వెళ్ళేసి నివసించాడు కొన్ని కొన్ని సంవత్సరాలు, అరణ్యంలో నివసించాడు. సో ఆ ఒక ప్రాంతంలో నివసించాడు కాబట్టి ఆయనకి ఆ భాష అరబిక్ భాష వచ్చింది. ఆయన బేసికల్లీ రోమేడు, సో రోమ ప్రాంతానికి తెలుసు, గ్రీకు వచ్చు. అట్లాగే ఆయనకి ఎక్కడెక్కడికి వెళ్ళాడు అక్కడ అన్ని చోట్ల కూడా ఆయన భాషలు నేర్చుకోవటం జరిగింది. సో ఇప్పుడు అందరికన్నా ఎక్కువ భాష ఎవరికి వచ్చు? అందరికన్నా ఎక్కువ ఎవరికి వచ్చండి? పౌలుకు వచ్చు. పౌలుకు వచ్చిన అక్కడ మాట్లాడుతుంది కొరంతీ సంఘం తోటి. కొరంతీలతో మాట్లాడేటప్పుడు వాళ్ళ భాషలో మాట్లాడాలి, అంతేగాని వేరే వేరే మాటలు మాట్లాడినా కూడా దానివల్ల వచ్చేది ఏంటి? ఏమి లాభం లేదు అని చెప్పండి. ఏడో వచనం ఏం చెప్తాడంటే, ఏడో వచనం ఏముందండి? పద్నాలుగు స్వరములలో భేదము కలుగు చేయని ఊదినదేదో మీటినదేదో ఎలాగ తెలియను. ఏం చెప్తాడండి? దాంట్లో రెండు ఉండయి. ఏమేమి ఉండయండి రెండు? వీణే గాని పిల్లని గ్రోవు గాని, పిల్లని గ్రోవు గాని వీణ గాని, ఆ రెండింటి నిర్జీవ వస్తువు. నిర్జీవ వస్తువు నాదం ఇచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగు చేయని ఎడలా ఊదినదేదో మీటినదేదో ఎలాగ తెలియను. అంతే కదా, ఈ రెండిట్లో కూడా ఒక స్వరం క్లియర్ గా క్లారిటీ లేకపోతే, డిస్టింక్షన్ చేయకపోతే అసలు ఏది ఏది మనం ఊదుతున్నాం అనేది మనకు అర్థం కాదు కదా. సో ఏది మాట్లాడినా దానికి అర్థవంతంగా ఉండాలి మన గొంతు నుంచి వచ్చే మాటకి అని చెప్తూ 8వ వచనం కూడా చదువుదాం. 8వ వచనం ఏముందండి? మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు ఇద్దరు చెవులు చెడ్డిపడును. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో కలిపితేనే గాని కలిసినది ఎలాగ తెలియను, మీరు గాలితో మాట్లాడుతున్నట్లుండ్రు. సంఖ్యాకాండము 10:9. బాధించి శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధములకు వెళ్ళినప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా ఓడవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడుదురు. ఎప్పుడు వెళ్ళేటప్పుడు అండి? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమి ఓదాలి? బోర ఓదాలి. బోర ఓదాలి. యెషయా 58:1. పాలక బోర ఊదినట్లు ఎలుగెత్తి దగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటు నా జన్లకు తెలియజేయను. యాకోబు ఇంటి వారి పాపములను తెలియజేయను. 4:19 అండి. నా కడుపు నా అంతరంగంలో నాకు ఎంతో వేదనగా ఉన్నది. నా గుండె నరములు నా గుండె కొట్టుకొనిచున్నది. తాళలేను నా ప్రాణమా బాకానాదం వినపడుచున్నది కదా, యుద్ధ ఘోష నీకు వినపడుచున్నది కదా. ఏహెస్కేలు 33:3-6. ఇంతండి 33:3-6. అతడి దేశం మీదకి ఖడ్గం వచ్చి చూసి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయంలో ఎవరైనా బాకానాథం విను జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణం తీసినేడల వాడు తన ప్రాణంలోకి తానే ఉత్తరవాది. బాకానాథం విను వాడు జాగ్రత్త పడకపోయిను గనుక తన ప్రాణంలోకి తానే ఉత్తరవాది. వేలయంతను వాడు జాగ్రత్త పడినేడల తన ప్రాణంను రక్షించుకొనను. అయితే కాలలు వాడు ఖడ్గము వచ్చి చూసి బాగా ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉంటూ ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణం తిరిగి ప్రదర్శించిన మొదల వాడు తన దోషమును బట్టి కట్టబడినను నేను కావలవాణి యుద్ధవాణి ప్రాణమును గుర్చి విచారణ చేయుదును. యోవేలు 2:1. Thank you.
రెండు ఒకటి అండి. సీయోను కొండ మీద బాగా ఊడుడి నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపం ఆయననియు దేశ నివాసులు అందరూ వణుకుదురు గాక. ఆమేన్. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. మొదటిగా ఏడో వచనంలో ఏం చెప్తుంది అంటే, ఏడో వచనంలో ఏముంది, పిల్లని గ్రోవి. రెండోది నేనే పిల్లని గ్రోవి. ఈ రెండు కూడా నిర్జీవమైన వస్తువులే, కానీ నిర్జీవమైన వస్తువుల్లో కూడా డిఫరెన్సెస్ ఉండే. ఏం డిఫరెన్స్? పిల్లని గ్రోవి ఎప్పుడు వాడతారు? అదే విధంగా రెండోది ఏంది, ఒన్నిట్లో వ్యత్యాసం ఉందా లేదా? అంటే లైఫ్లెస్ థింగ్స్ లోనే వ్యత్యాసం ఉంది, సౌండ్ కూడా ఉంది. అలాగే రెండోది ఎనిమిదో వచనంలో ఏం చెప్తున్నాడు అంటే, బూర ఎందుకు ఊదుతామనే దాని ఒక క్లారిటీ కూడా ఉంది. బూర ఎందుకు ఊదుతాం? యుద్ధము వస్తుందని, సంసిద్ధపడమని. అంటే నిర్జీవ, ఈ మూడు కూడా నిర్జీవమైన వస్తువులే, నిర్జీవమైన వస్తువుల్లోనే క్లారిటీ ఉంది, మనకు అర్థమైంది. బోర్డు మనకు అర్థమైంది ఏంది, యుద్ధము దగ్గరగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సంసిద్ధపడాలి. అంటే ఆ ఒక ధ్వని మనల్ని సంసిద్ధపరుస్తుంది. మరి మనం మాట్లాడే మాటలు అర్థవంతంగా ఉందా అని చెప్పడానికే తొమ్మిది వచనం చెప్పాడు. తొమ్మిది వచనం చదవండి ఇప్పుడు. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే గాని పలికినది ఎలాగ తెలియను, మీరు గాలితో మాట్లాడుతున్నట్లుందరు. దేంతో మాట్లాడుతున్నారండి? గాలితో. గాలితో మాట్లాడుతున్నట్టుగా. ఒకటో కొరింథీ 9:26. కాబట్టి నేను గురి చూడని వాని వలే పొరిగెత్తి వాడను కాను. గాలిని వచ్చింది సిస్టర్, కంటిన్యూ చేయరా? గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకుంటున్నాను. ఎందుకు గాలి గురించి చెప్పడం జరిగింది అంటే అసలు అర్థవంతంగా ఉండదు. ఎట్లా లేదు, ఏంటో అర్థం కావట్లేదు. గాలితో మాట్లాడేట మాట్లాడుకుంటున్నారు. అదే విషయాన్ని 10వ వచనం చూడండి. 10 ఒకటో కొరింథీ 14:10. లోకమందు ఎన్నో విధములగు బాసలున్నను, వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. ఏం కాకుండా ఏం కాకుండా స్పష్టము కానిదై ఉండదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, వీళ్ళు స్పష్టము కాకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఈ కొరంతి సంఘం ఏం చేస్తుంది, అన్ని భాషలోనే ముసుకుతోటి ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఎవరికి అర్థం కావట్లా మాటలు అని, అందుకని ఇంత డీటెయిల్ గా చెప్పాల్సిన అవసరం వచ్చింది. అంటే ఇవాళ దినాల్లో కాదు, ఆ దినాల్లో కూడా. నేను ఒక చోటుకి వెళ్తే ఆ సహోదరులు అడిగిన మాట ఏంది అంటే, బ్రదర్ మీరు ఆత్మను పొందారా అని అడిగారు. ఆత్మను పొందారంటే బాప్టిజం పొందిన దినాన్ని పొందుకున్నాను బ్రదర్ అని. ఆ ఆత్మ నన్ను బలపరిచింది కాబట్టి, విశ్వాసం నేను విశ్వసించాను కాబట్టి నేను బాప్టిజం తీసుకున్నా. అది ఓకే, మరి మీరు భాషలు మాట్లాడారా అని. నాకు 5-6 భాషలు వచ్చాయి బ్రదర్, ఇంకేం భాషలు మాట్లాడాలి అంటే, ఆ భాషలు కాదు మేము మాట్లాడే భాషలు అన్నారు. నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ దేవునికి స్తోత్రం ఇప్పుడు అర్థమవుతుంది. భాషలు అనుకునేది వాళ్ళు చెప్పే కొరంతీయుల సంఘం చెప్తున్న భాష కాదు. అసలు భాషకి దీనికి సంబంధమే లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అర్ధరహితంగా మాట్లాడుతున్నారు. అందుకని దాన్ని కంటిన్యూ చేయండి సిస్టర్. 11 వచనం కూడా. మాటలు అర్థము నాకు తెలియకుండా ఎడల మాట్లాడడానికి నేనే పరదేశినిగా ఉండును, మాట్లాడేవాడు నాకు పరదేశిగా ఉండును. పరదేశి అని రాయబడి ఇంగ్లీష్ లో ఏముంది తెలుసా అండి? ఇంగ్లీష్ లో ఒకసారి చదవరా, ఉన్నారా ప్రగతి సిస్టర్? ఉన్నారండి ప్రగతి.
ఓకే నేను చదువుతాను. అట్లయితే 11వ వచనంలో ఏముందంటే, ఇఫ్ దెన్ ఐ డు నాట్ ఉన్నారా చెప్పండి. సో డేవిడ్ ఇంక్వైర్డ్ ఆఫ్ గాడ్, షల్ ఐ గో అండ్ అటాక్ ద ఫిలిస్టీన్స్? ఫస్ట్ కొరింథియన్స్ 1వ కొరింథీయులు 14:11 అండి. If then I do not grasp the meaning of what someone is saying, I am a foreigner to the speaker and he is a foreigner to me. Actual version lo em undidante barbarian an undidi, meer cheppindi correct e foreigner ani, but main thing endante oka barbarian. Barbarian ante enti? Barbarian ante entandi rude vyakti ante outlandish person ante etla ante అడవి అనాగరికుడు. అంటే నాగరికత తెలియని వ్యక్తి, నాగరికత తెలియని వ్యక్తి, ఎదుటి వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి తెలియని వ్యక్తి. ఫారినరే, బట్ నాట్ జస్ట్ ఎ ఫారినర్, అంటే ఏమంటారు విదేశీయుడా, ఫారినర్ ఏమంటారు, అక్కడ ఏమన్నారు రాయబడింది అన్యుడు, అన్యుడు అన్యుడే, పరదేశీయుడు. పరదేశీయుడే కాదు, దాంట్లో ఇంకోటి ఉంది, అనాగరికత ఉన్నాడు అని ఏం చెప్తున్నాడు ఎవరికి అర్థం కావట్లా. ఆ చెప్పినప్పుడు ఎట్లా మనం ఆమె నేను చెప్తాం, నెక్స్ట్ అదే ఉండేది కిందకి, అట్లాంటి వ్యక్తితో మనం ఏ విధంగా మాట్లాడగలుగుతాం? మళ్ళీ చదువుతాం 11:12 చదవండి. మాటల అర్థము నాకు తెలియకుండా ఎలా మాట్లాడవానికి నేనే పరదేశిగా ఉండును, మాట్లాడేవాడు నాకు పరదేశిగా ఉండును. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక ఏం చేయాలండి? ఖచ్చితంగా. అయితే ఒక ప్రశ్న రావచ్చు, భాషలు ఏమేం భాషలు మాట్లాడు? 2వ వచనం ఒకటి ఉండిద్దండి, ఎవరెవరితో మాట్లాడచ్చు? మనుషులతో మాట్లాడచ్చు, ఎందుకంటే భాషతో మాట్లాడుతాడు, మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు కదా అని చెప్పనుకోవచ్చు. నిజంగానే దేవునితో మాట్లాడారు, దేవదూతలతో మాట్లాడింది కూడా చాలా చోట్ల మనకు కనపడతా ఉండిద్ది. పాయింట్ ఏంటంటే, మనం కొన్ని చోట్ల చూడొచ్చు, ఇప్పుడు మరియా దగ్గరికి దేవదూత వచ్చినప్పుడు ఆ మరియకి దేవదూత చెప్పిన భాష అర్థమైందా లేదా? మరియ మాట్లాడిన భాష ఆ దేవదత్తుకు అర్థమైందా లేదా? అంటే ఇద్దరికి అర్థమైంది కదా, వాళ్ళకి ఇద్దరు అర్థమై అర్థమవటమే కాదు సువార్తలు రాశారు, అండ్ మనకు కూడా అర్థమవుతుంది కదా. అంటే భాష దాని క్లారిటీ చూసుకుంటే, దేవదూతల భాష మాట్లాడిన, దేవునితో మాట్లాడిన భాషలో కూడా అర్థము ఉంది కాబట్టి బయట రాశారు. అర్థం లేకుండా ఏదో మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్, ఏలి ఏలి లామా సబక్తాని అన్నారు, ఆ తెలుగు భాష కాదు, అది భాషనా? అంతే కదండి, అది ఏ లాంగ్వేజ్ అండి? ఏలి ఏలి లామా సబక్తాని, నన్ను విడిచి. సో అది ఏదో గ్రీకో హిబ్రియో కదా లాంగ్వేజ్ ఉంది. సో సబక్త అని అని చెప్పేసి రాయబడిన భాష హిబ్రూ భాష అనుకుందాం. హిబ్రూ భాష అయినప్పుడు అది ఒక భాషే కదా, అదే పాఠాన్ని మనము కంటిన్యూ కూడా తెలుగులో కూడా రాస్తున్నాం, కానీ బ్రాకెట్ లో పెట్టాం ఏమని, దీని అర్థము ఇది అని. అంటే దేవుళ్ళతో దేవుడితో మాట్లాడిన భాషకు కూడా అర్థం ఉంది, భాషకి అర్థము ఉంది అని చెప్తుంది 11వ అధ్యాయం. ఈ భాష గురించి మాట్లాడుతూ ప్రవచనం గురించి పక్కన చెప్తా ఉన్నాడు. ఎందుకు ప్రవచనం గురించి చెప్తాను మొదలు పెట్టారు అంటే, వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేస్తున్నారు? భాషల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ప్రవచనాన్ని పక్కన పెట్టి. ఆ సమయంలో వ్యక్తిగతంగా స్వలాభం కాదు, సంఘంగా సమిష్టిగా చూసుకోండి, సంఘం కొరకు బ్రతకండి అని చెప్తున్నాడు పౌలు.
అది చెప్పటానికే ఇంత చెప్పడం జరిగింది. ఎన్నడు ఏం చెప్పాడు అంటే మీకు ఇవన్నీ ఉండే నేను మీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాను కూడా అని చెప్తాడు కింద. అందుకని కింద చెప్తా ఉంటాడు ఆ మాటలు కింద చదివితే అర్థమయ్యేది. 27 అండి, 27. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి నచ్చకుండా ఒంటిలో చెప్పని మాట్లాడగలను, ఒకడు అర్థము చెప్పగలను. సో అక్కడ క్లియర్ గా రాస్తా ఉంటాడు అనమాట, అర్థం చెప్తేనే మనం మాట్లాడిన లేకపోతే మాట్లాడొద్దని చెప్పేసి ఆ కింద కింద మాట్లాడతాడు. ఏంటంటే నేను మీకనే ఎక్కువ భాషలో మాట్లాడగలుగుతాను, భాషలో మాట్లాడొద్దు నేను అంటలేదు కానీ ప్రవచించటం మానవద్దు అని చెప్తున్నాడు. భాష అంటే ఏంటనేది ఇవాళ నేను చూశాను. భాష అంటే అర్థవంతమైందే, ఎదుటి వాడికి అర్థం కాకుండా ఉండటం అనేది ఏం చెప్తుంది అంటే అది అన్య భాష అని చెప్తుంది. అయితే ఆ అన్య భాష కూడా ఎదుటి వాడికి అర్థం కావాలంటే ఏం జరగాలి, మధ్యలో దాని ట్రాన్స్లేటర్ ఒక ఇంటర్ప్రిటేటర్ ఉంటేనే మనం మాట్లాడాలి, లేకపోతే అది సంఘానికి ఎటువంటి అభివృద్ధి క్షేమాభివృద్ధి కాదు. అందుకని ఏం జరగాలి అంటే సంఘం అనేది ఇంపార్టెంట్ గా చూస్తా ఉన్నాం. ప్రభా మాకు సహాయం చేయండి, ప్రభా నీ జ్ఞానం యొక్క ప్రత్యక్షతను కలిగి దేవా ముందు నడవటానికి సహాయం చేయండి. కొరంతీయులు వాళ్ళు స్వజ్ఞానాన్ని వాడుకుంటూ ప్రభా వారికున్న జ్ఞానాన్ని వారు ప్రొజెక్ట్ చేయటానికి కొరకు ప్రభా, వ్యక్తపరచడానికి కొరకు ప్రభా ప్రవచనాన్ని వీడి వారు భాషల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు ప్రభా. ఆ సమయంలో ఆ తరుణంలో మీరు జ్ఞాపకం చేసి ఉన్నారు దేవా. మరి మీతో కూడా ఆ ప్రవచనము చేయకపోయి ఉంటే దేవా నీ మాట నిరర్థకం అయ్యేది ప్రభా. మీక చెప్పి ఉన్నాడు ప్రభా, చెప్పినది ఆహాబు తృణీకరించాడు, ఆహాబు చనిపోయాడు ప్రభా. ప్రవచించటం మానకుండా మాకు సహాయం చేయండి. ప్రవచించేవాడు సంఘాన్ని నిర్మిస్తాడని జ్ఞాపకం చేస్తున్నది నీకు వందనాలు. సంఘము నిర్మాణము ప్రవచనంలోనే ఉందని దేవా, అనుదినము హెచ్చరిస్తున్నది నీకు వందనాలు. ప్రవచనము సంఘం యొక్క క్షేమాభివృద్ధి కాకుండా సంఘం యొక్క ప్రోత్సాహనంగాను ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునేవారుగాను ఆదరించేవారుగా మమ్మల్ని మారుస్తున్నది నీకు వందనాలు. అన్ని కూడా ప్రేమతోటి మేము చేయటానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఇంకా వందనాలు స్తోత్రాలు స్థితులు ప్రభా. ఇంకా ఎన్నో విషయాలు నాయన మా ప్రభా మాట్లాడేవి నాయన, నీకు ఎన్నో వందనాలు ప్రభా. నాయన నా ప్రభా ప్రేమను గురించి మాట్లాడేవి ప్రభా. నాయన ఎన్ని చేసి ప్రభా ప్రేమ లేకపోతేనే ఏం చేసినా కూడా అది వ్యర్థమే ప్రభా. ఏం చేసినా ప్రేమ కలిగి మొదటి చేయాలని మాట్లాడేవి ప్రభా. నీకు వందనాలు ప్రభా. ప్రభా ప్రవచించడం అనే విషయాన్ని ఎంతో క్లియర్ గా మాట్లాడేవి ప్రభా. ప్రవచించడం అన్నది నాయన ప్రభా సంఘము క్షేమాభివృద్ధి కొరకు అన్నారు ప్రభా. తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. నాయన భాషల మీద భాషలు మాట్లాడదు కంటే ప్రవచించటమే శ్రేష్టం అన్నావు ప్రభా. సంఘంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు. అవన్నీ సంఘం యొక్క క్షేమాభివృద్ధికే కానీ అందులో శ్రేష్టమైనది ప్రవచించడం అన్నావు ప్రభా. ప్రవచించడం ఆయన స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా మాట్లాడచ్చు కానీ ఆ ప్రవచించేది ప్రభా నాయన మరి అధికారంతో కూడిందే ఉండకూడదని వేళ మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభా ప్రవచించడం అంటే అనేక సార్లు ఎన్నో సార్లు నాయన ఇతరులతో నేను గొప్పగా ప్రవచిస్తున్నానేనో లేకపోతే బాగా ప్రవచిస్తున్నానేనో ప్రభా, నాయన అధికారంతో కూడిన ప్రవచనంతో అనేక సార్లు మేము అలా వ్యవహరించిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ప్రభా. ఈ సమయంలో నువ్వు సూట్ గా మాతో మాట్లాడావు ప్రభా. ప్రవచించడం ప్రభా నాయన నా ప్రభా ఇతరులు ఆదరించబడడానికి మేము ఏదైతే అనుభవించామో ప్రభా అది ఇతరులను ఆదరించడానికి నాయన ఉపయోగకరంగా సంఘానికి క్షేమాధికరంగా ఉండడం కొరకని ప్రభా నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నేను మాట్లాడావు ప్రభా నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు. ఓ యేసు మా ప్రభా. అవును ప్రభా, ఒకటో కొరింది 14 ఒకటి నుంచి 4 వరకు మాట్లాడారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ప్రభా ప్రవచనం అనేది ప్రభా ప్రేమతో చేయాలని మాట్లాడారు ప్రభా. నీకు ఎంతో వందనములు స్తోత్రములు ప్రభా. నీతి భక్తి విశ్వాసం కంటే ప్రభా ప్రభా ప్రేమతో ఇవన్నీ కూడా ప్రేమతోటే ఉండాలని ప్రభా ప్రేమ కొరకు ప్రయాసపడాలని మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు ఎంతో కృతజ్ఞత వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా ప్రభా క్రీస్తునే మాట్లాడాలని క్రీస్తునే నింపుకోవాలని ప్రభా ప్రభా అనుభవేద్యంగా మేము ఆస్వాదించిందే ప్రభా ప్రభా మేము శ్వాసించిందే ప్రభా ప్రభా ఇతరులకి ప్రభా మేము ప్రేమతో ప్రవచించాలని ప్రభా మరొకసారి మాతో మీరు మాట్లాడారు ప్రభా. నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా ప్రవచనం అనేది ప్రభా ప్రభా అది సంఘ నిర్మాణానికి ప్రభా ప్రభా
నీకు ఎంతో కృతజ్ఞత వందనములు స్తోత్రములు ప్రభా. ఒకరికొకరు ప్రోత్సహించుకునే వారంగా ఆదరించుకునే వారంగా ప్రభా, ప్రేమతో ప్రభా ఒకరినొకరు ప్రభా అనుభవేద్యంగా అనుభవించండి, ఒకరి నుంచి ఒకరు షేర్ చేసుకోవడానికి అటువంటి ప్రవచనం మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. ప్రభా ప్రవచనం కూడా స్పష్టంగా ఉండాలని మీరు మాట్లాడారు ప్రభా, నీకు ఎంతో వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా అటు రీతిగా ఉంటే సహాయం చేయండి ప్రభా. ప్రభా ప్రభా పిల్లను గ్రోవి ప్రభా వీణ ప్రభా బోర గురించి కూడా ప్రభా, అవి కూడా ప్రభా ఆ సౌండ్లు కూడా వేరువేరుగా ప్రభా క్లియర్ గా తెలుస్తుందని ప్రభా మీరు మాట్లాడారు ప్రభా. ప్రభా అలాంటిది మిమ్మల్ని నింపుకుని ప్రభా మిమ్మల్ని స్పృశించేవారు ప్రభా, ఇతరులకి అర్థం కాకపోయినా ప్రభా, ఇతరులకు ప్రయోజనం కాకపోయినా ప్రభా, అది ఎంతో నిరర్థకము ప్రభా, సంఘ నిర్మాణానికి ఎటువంటి ప్రయోజనం లేదని మీరు స్పష్టంగా మాట్లాడారు ప్రభా. నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ఇటీదైనా సంఘంగా సమిష్టిగా ఉండటానికి ప్రభా, మేము ఎట్రీతిగా ఉండాలో ప్రభా మాకు దినదినము మాట్లాడుతూ పోషిస్తూ సంరక్షిస్తున్న నీ ప్రేమకి మరొకసారి సాగిలు పడుతున్నాం ప్రభా. ఓ యేసు ప్రభా స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవ పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి ప్రభు, నిశ్చుడు తండ్రి సమాధానం కట్టవు దేవుని నిన్న నిరంతరం అవును తండ్రి. సంఘం యొక్క నిర్మాణం కొరకు ప్రభా నన్ను తండ్రి మేమందరం ప్రవచించే వరకు ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. అయ్యా తండ్రి నన్ను భాషలతో మాట్లాడేవారని కొడుకు తండ్రి, నేను ప్రభుత్వాన్ని యొక్క అర్థం కూడా చెప్పేవారుగా ఉండడానికి సహాయం దయచేయండి. లేకపోతే స్తోత్రాలు తండ్రి, నన్న స్త్రీలు ప్రభా టీవీహెచ్ మాకు దయచేయండి దేవునికి స్తోత్రాలు ప్రభా. అయ్యా నన్ను మాకు స్వపురుషులకు లోబడేవారుగా స్త్రీలు ఉండడానికి సహాయం దయచేయండి దేవునికి వందనాలు తండ్రి. మేమందరం కూడా నన్న శిరస్సు అయినటువంటి నీకు లోబడేవారుగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి దేవునికి వందనాలు ప్రభా. అయ్యా నీ కృపచేత నింపి నడిపించండి ప్రభా, సంఘం యొక్క నిర్మాణం మా యొక్క జీవితాలు ఉండడానికి సహాయం అనుగ్రహించుకొని త్వరలో రానటువంటి ఏసీ పరిశుద్ధం అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.